నర్సంపేట్ పట్టణ ప్రజలందరికీ 9వ వార్డ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. నేను 2017లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి అమెరికా నుంచి ఇండియా రావడం జరిగింది. తర్వాత నాకు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి ఇవ్వడం వల్ల నేను కౌన్సిలర్గా నిలబడడం జరిగింది. ఆ తర్వాత 9వ వార్డ్ ప్రజలందరూ తమ మనిషిగా అనుకొని ఆశీర్వదించి నన్ను కౌన్సిలర్గా చేశారు. అప్పటి నుంచి నేను 9వ వార్డు ప్రజలకు కుటుంబ సభ్యులుగా భావించి నేను మా ఇంట్లో పండగ వాతావరణం ఎలా ఉంటుందో మా 9వ వార్డు ప్రజలకు కూడా అలానే ఉండాలి అని దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మా వంతు చిన్న సహాయంగా కృషిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 3 సంవత్సరాల నుంచి ఏదో చిరు కానుక మేము మా ప్రజలకు ఇస్తున్నాము. ఇదే విధంగా మేము కొనసాగిస్తాము. మా కుటుంబంలో ఎలా పండగ వాతావరణం ఉంటుందో అలాగే మా ప్రజలు కూడా ఉండాలని ఎప్పుడు ఆశిస్తున్నాను. అసంబేడ పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. నా పేరు దుష్యంత్ రెడ్డి, నేను పట్టణ టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ని. మా మిస్సెస్ కీర్తిరెడ్డి 9వ వార్డు కౌన్సిలర్. మేము గతంలో మేము 2017కు ముందు అమెరికాలో విద్యాభ్యాసం జరుగుతుండే, తర్వాత అక్కడ జాబ్ చేస్తుండే. మనకు 2017లో ఎప్పుడైతే మనకు కేసీఆర్ గారి చేసే అభివృద్ధి మనం అభివృద్ధిలో భాగంగా మనం కూడా భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో మనం ఇండియాకు తిరిగి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో మా ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారి సహకారంతో మనకు వాళ్ళు అవకాశం కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల వద్దకు వెళ్ళి మేము ఏమైతే మా ఇట్లా ఎలా అయితే మనం అభివృద్ధి చేస్తామో చెప్పుకొని వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు మనం కౌన్సిలర్ కావడం జరిగింది. అదేవిధంగా నాకు కూడా యువకునిగా విద్యావంతుడు అనే ఉద్దేశంతో యువకుడిగా పట్టణ యూత్ ప్రెసిడెంట్ అవకాశం కల్పించడం జరిగింది. వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మా వార్డులో ముఖ్యంగా ప్రజలందరూ మమ్మల్ని ఎంతో నమ్మి వాళ్ళ ఆశీర్వాదం మాకు ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఇంట్లో ఈ దసరా మా ఇంట్లో ఏదో ఇలా జరుగుతుందో ప్రతి ఇంట్లో కూడా మా వంతు సహకారం ఉండాలి, అందరి ఇంట్లో సంతోషంగా పండగ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మా వంతుగా ప్రతి మేము కౌన్సిలర్ అయిన దగ్గర నుంచి 3వ దసరా ప్రతి దసరాకు ఏదో విధంగా వాళ్ళకి చిరుకానికి పంపడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రస్తుతం అయితే కోడి ఇంటింటికి ఇస్తున్నాము. అంతకుముందు స్వీట్ బాక్స్ అలా ఏదో మాకు తోచినంత మనం సాయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా భవిష్యత్తులో కూడా మా వార్డులో అభివృద్ధి విషయంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానీ ఎప్పుడు కూడా మనం వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మనం పనిచేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం మరొకసారి పట్టణ ప్రజలందరికీ నా తరఫున దసరా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది.